డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, వృద్ధాప్యంలో షుగరు బీపీ వస్తాయి కదా, వాటికి సెక్స్ పవర్ తగ్గిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? బీపీ షుగర్ ఉన్నప్పటికీ సెక్స్ పవర్ పదిలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటూ అడుగుతున్నారు. వృద్ధాప్యంలో బీపీ షుగర్ రావడం సహజమే, దానివల్ల సెక్స్ తగ్గడం కూడా సహజమే. అంచేత వాటిని మొదట్లోనే గుర్తించి తగిన చికిత్స చేస్తే దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. షుగర్ ఒక బ్యాడ్ ఎఫెక్టు, బీపీ వల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మొదటి నుంచి జాగ్రత్తగా మందులు వాడుకోవాలి దానికి. ఎందుకంటే షుగర్ను బట్టి రక్తాన్ని సన్నబడతాయి, అలాగే డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. దానివల్ల అంగంలోని పురుషాంగంలోని రక్తాలను వ్యాకోచించక అంగం గట్టిపడదు. అలాగే బీపీ ఉంటే సెంపరీ నర్వస్ సిస్టమ్ ఉంటాం, రక్తనాళాల సనబడే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తనాళాలు ఇంకా వ్యాకోచించవు, అవి ఎప్పుడు నొక్కి పడతాయి సెంపరీ నర్వస్ సిస్టమ్ యాక్షన్ వల్ల. అంచేది సో బీపీలో వస్తాయి, కొలెస్ట్రాల్ కూడా కొంత రక్తాలు గట్టిపడడం వస్తుంది, ఇవన్నీ వృద్ధాప్యం వస్తాయి. అంచే వీటన్నిటికీ మొదటి దశలోనే గుర్తించి వ్యాధుల్ని కంట్రోల్ చేసుకుని వాటి సంబంధించిన మందులు వాడి, అలాగే రోజు వ్యాయామం చేయడం, ఆహారంలో జాగ్రత్తగా ఉండడం, అవి చేస్తే చాలా వరకు ఇవి కంట్రోల్ అవుతాయి. వాటి విషయంలో నిర్లక్ష్యమత పనికిరాదు. చాలామంది ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది, ఏ బాధ లేదు కదా అని తినేస్తుంటారు, అన్నీ మనుంటాయి. అలాగే బీపీ కొద్దిగానే కొద్దిగా దానికి నిర్లక్ష్యం చేస్తారు, మందులు వాడడం ఏం చేసి నిర్లక్ష్యంగా ఉంటారు. కొలెస్ట్రాల్ గురించి మరింత నిర్లక్ష్యంగా ఉంటారు, నాకేం బాధ లేదు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నష్టం కలిగిస్తాయి. అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008 5 320 87 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.